వెల్కమ్ టు వైజాగ్ టెక్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఎగ్జామ్ ఏదో జరిగిందో జేటీ ఎగ్జామ్, దాని బేస్ మీద ఎలక్ట్రానిక్స్ మీద కొద్ది టాపిక్స్ అనేవి కవర్ చేసామండి, అవి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ గురించి చూద్దామండి. మెయిన్ ఎలక్ట్రానిక్స్లో వచ్చేసరికి ఫస్ట్ మనకి బీజేటీ గురించి చూద్దాము బ్రీఫ్గా. బీజేటీ అంటే ఏంటండి? మనకి బీజేటీ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అండి. బైపోలార్ అని ఎందుకన్నారంటే ఇందులోని కరెంట్ కండక్షన్ బోత్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి బోత్ పోలారిటీ అండి, బైపోలార్ అని చెప్పన్నారు. జంక్షన్ ట్రాన్సిస్టర్ అనమాట. సో మనకి బీజేటీకి ఎలా ఉంటుందంటే, బీజేటీలో మనకి 3 లేయర్స్ ఉంటాయి, అలాగే 3 టెర్మినల్స్ ఉంటాయండి, అలాగే 2 జంక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు ఎగ్జామ్లోని బీజేటీకి ఎన్ని లేయర్లు ఉంటాయని అడగచ్చు. 3 లేయర్స్, అలాగే 3 టెర్మినల్స్, అలాగే 2 జంక్షన్లు. 2 టైప్స్ అండి మనకి బీజేటీకి వచ్చేసరికి. ఒకటేమో ఎన్పిఎన్, ఇంకోటి పిఎన్పి అనమాట. అంటే ఈ బీజేటీలో 2 ఎన్లు 1 పి ఉంటుంది, ఈ బీజేటీలో 2 పిలు 1 ఎన్ ఉంటాయి అనమాట. ఇది ఎన్పిఎన్ అండ్ పిఎన్పి అండి. ఇందులో మనకి కరెంట్ కండక్షన్ బోత్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్, అంటే మెజారిటీ క్యారియర్స్ పిఎన్పిలో చూసుకుంటే మెజారిటీ క్యారియర్స్ హోల్స్ ఉంటాయి, ఎన్పిఎన్లో చూసుకుంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది కూడా మీకు ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అవ్వచ్చు, పిఎన్పిలో మెజారిటీ క్యారియర్స్ ఏంటి హోల్స్, అలాగే ఎన్పిఎన్లో మెజారిటీ క్యారియర్స్ ఏంటి ఎలక్ట్రాన్స్. సో మీకు దీని మీద 2 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి మనం ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే బీజేటీ అన్నది మనకి, బీజేపీ ఏంటంటే మనకి కరెంట్ కంట్రోల్ డివైస్ అండి. అంటే బీజేటీ అనేది కరెంట్ కంట్రోల్ డివైస్. బీజేటీతో మనం కరెంట్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇన్పుట్ ఇంపిడెన్స్ బీజేటీలో మనకి ఎలాగుంటుందంటే చాలా లో ఉంటుందన్నమాట. అంటే బీజేటీ తాలూకా ఇన్పుట్ ఇంపిడెన్స్ లో ఉంటుంది, అవుట్పుట్ ఇంపిడెన్స్ హై ఉంటుందండి. బీజేటీకి వచ్చేసరికి ఇన్పుట్ ఇంపిడెన్స్ లో ఉంటుంది, అవుట్పుట్ ఇంపిడెన్స్ హై ఉంటుంది. ఇది కరెంట్ కంట్రోల్ డివైస్. దీంట్లో మనకి 3 లేయర్స్ చూడండి, ఇదొక లేయరు, ఇదొక లేయరు, ఇదొక లేయరు, అలాగే 3 టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి ఎమిటరు, ఒకటి బేసిక్ కనెక్టర్ ఉంటుంది, అలాగే 2 జంక్షన్లు అండి. ఇంకోండి, ఇదొక జంక్షన్, ఇదొక జంక్షన్ అనమాట. ఇది బీజేటీ గురించి బ్రీఫ్గా. నెక్స్ట్ జేఫెట్ గురించి చూద్దామండి. జేఫెట్ అంటే జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అనమాట. ఇది మనకి యూనిపోలార్ అండి. బీజేటీ చూస్తే మనకి బైపోలారు, మనకి జేఫెట్ చూసేసరికి యూనిపోలార్ అండి. మీకు ఎగ్జామ్లోని ఫెట్ ఈజ్ డాష్ డివిజన్ అడగొచ్చు, యూనిపోలారా బైపోలార్ అని అడుగుతారు. ఇది యూనిపోలార్ అండి. అలాగే ఇది ఏంటంటే వోల్టేజ్ కంట్రోల్ డివైజ్ అనమాట. అదేమో కరెంట్ కంట్రోల్ డివైజ్ బీజేటీ, ఇదేమో వోల్టేజ్ కంట్రోల్ డివైజ్ అండి. నెక్స్ట్ దీనికి ఏంటంటే ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది చాలా హై ఉంటుందన్నమాట. ఇది మనం ఫెట్ కోసం. నెక్స్ట్ అలాగే మనకి ఇంకోటి ఉందండి, అది మాస్ ఫెట్, అంటే మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అనమాట. ఇది జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఇది కూడా వోల్టేజ్ కంట్రోల్ డివైజే అండి. ఇది కూడా వోల్టేజ్ కంట్రోల్ డివైజే. అలాగే దీని ఇన్పుట్ ఇంపిడెన్స్ కూడా చాలా లార్జ్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది మాస్ ఫెట్కి వచ్చేసరికి. ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ డివైజెస్ అండి. అయితే పవర్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి ఏంటంటే పిఈ, పవర్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ డివైజెస్. కానీ ఈ ఫెట్ మాస్ ఫెట్ బీజేటీ ఉన్నాయనుకోండి, ఇవి ఏంటంటే లో పవర్ అప్లికేషన్ తరపున వాడతాం. అయితే పవర్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి మనకి మెయిన్ ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్స్లో వోల్టేజ్ అండ్ దాని తాలూకా కరెంట్ రేటింగ్ మట్టుకు చాలా హై ఉంటుందన్నమాట. అదే మీరు ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి ఏంటంటే లో వోల్టేజ్ అండ్ కరెంట్ దగ్గర ఆపరేట్ అవుతాయి. అంటే లో కరెంటు లో వోల్టేజ్ దగ్గర ఆపరేట్ అవుతాయి అండి. ఇది ఎలక్ట్రానిక్స్ మనం ఏదైతే నేర్చుకున్నామో, ఈ డయోడ్ ఫెట్ బీజేటీ నేర్చుకున్నాం కదండి, ఇవి లో అనమాట. అదే పవర్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి సేమ్ అదే డయోడ్ ఉంటుంది, అదే బీజేటీ ఉంటుంది, అది హై వోల్టేజ్ హై కరెంట్ రేటింగ్ దగ్గర మనం ఆపరేట్ చేస్తాం. అలాగే దాని తాలూకా పవర్ హ్యాండిలింగ్, అంటే
అది హ్యాండిల్ చేసే పవర్ హ్యాండిలింగ్ కెపాసిటీ కూడా చాలా హై ఉంటుంది. అది ఇందులోకి వచ్చేసరికి చాలా లో ఉంటుంది అన్నమాట. ఇది ఏంటంటే పవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర దీన్ని మనం ఆపరేట్ చేస్తాం. ఇవి మట్టుకు ఎలక్ట్రానిక్ డివైజెస్ మట్టుకు ఇవి హై ఫ్రీక్వెన్సీ దగ్గర ఆపరేట్ చేస్తాం. ఏం లేదండి, పవర్ పేరులోనే ఉంది. పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏవైతే ఎలక్ట్రానిక్ డివైస్ ఉన్నాయో మనకి డయోడ్ జంక్షన్ బిఎన్ జంక్షన్ డయోడ్ కాని నుంచి బీజేటి ఫెట్ ఇవన్నీ కూడా హై రేటింగ్ దగ్గర వాడితే అవి పవర్ ఎలక్ట్రానిక్స్ అంటారు. అయితే పవర్ ఎలక్ట్రానిక్స్లో మెయిన్ మనకు వచ్చేది ఏంటంటే థైరిస్టర్ అండి. థైరిస్టర్లో మళ్ళీ ఎస్సీఆర్ అనేది సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్ అనేది ఒక పార్ట్ అనమాట. మనం పవర్ ఎలక్ట్రానిక్స్ మొత్తం కూడా ఈ ఎస్సీఆర్ గురించే చూస్తాం. సో ముందుగా అసలు ఎస్సీఆర్ అంటే ఏంటి? ఎస్సీఆర్ అంటే సిలికాన్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్ అండి. ఇది మనకి ఎస్సీఆర్ ఎలాగుంటుందంటే మనం బీజేటీ చూసుకున్నాం అనుకోండి, బీజేటీలో మనకి ఎలా ఉందండి, మూడు లేయర్లు, మూడు టెర్మినల్లు, రెండు జంక్షన్లు ఉన్నాయని చెప్పి మనం చదువుకోవడం జరిగింది. అదే మీరు ఎస్సీఆర్కి వచ్చేసరికి మనకి ఫోర్ లేయర్స్ ఉంటాయి. నెక్స్ట్ 3 జంక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి 3 టెర్మినల్స్ అన్నీ ఉంటాయి. సో అంటే ఎలా ఉంటుందంటే ఎస్సీఆర్ మనకి చూడండి, 4 లేయర్లు. ఫస్ట్ లేయర్ పిఎన్ ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి 1, 2, 3, 4 లేయర్స్. అలాగే జంక్షన్స్, ఇదొక జంక్షన్ అంటే J1, J2, J3 మూడు జంక్షన్లు. అలాగే 3 టెర్మినల్స్ ఉంటాయండి. ఇదొక టెర్మినల్ యానోడ్ ఉంటుంది, ఇది కేథోడ్ ఉంటుంది, ఇక్కడ గేట్. అంటే మూడు టెర్మినల్స్ ఉంటాయన్నమాట. అంటే 4 లేయర్ 3 జంక్షన్ 3 టెర్మినల్ డివైజ్ అనమాట. ఇది ఎస్సీఆర్ అండి. సో ఎస్సీఆర్లో మనకు మెయిన్ అడిగితే ఈ జంక్షన్స్ ఎన్ని ఉంటాయి, అలాగే లేయర్స్ ఎన్ని ఉంటాయి అని అడగవచ్చు. నెక్స్ట్ అలాగే ఎస్సీఆర్ మనకి కంట్రోల్ డివైజ్ అండి. అంటే మనం ఎస్సీఆర్ని ఆన్ ఆఫ్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. అదే మీరు డయోడ్ తీసుకున్నారనుకోండి, మనం ఇచ్చేది ఏసీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్కి డయోడ్ ఆన్ అవుతుంది, ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్కి డయోడ్ అనేది ఆఫ్ అయిపోతుంది. అంటే మనం దీన్ని కంట్రోల్ చేయలేం. అదే మీరు ఎస్సీఆర్ తీసుకున్నారంటే దాన్ని ఆన్ ఆఫ్ను మనం కంట్రోల్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఆర్ మనం వేఫామ్లో మనకు అవుట్పుట్ ఎస్సీఆర్కి మనం ఏసీ ఇచ్చామనుకోండి, దాని అవుట్పుట్ మనం ఇంతవరకు తీసుకోవచ్చు. అంటే ఈవెన్ నెగిటివ్ సైకిల్ కూడా మనం కావాలంటే ఎంతవరకు కావాలంటే అంతవరకు కూడా తీసుకోవచ్చు. సో అందుకే ఎస్సీఆర్ని మనం కంట్రోల్ డివైజ్ అంటాం. ఈ కంట్రోల్ డివైజ్తో మనం ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేసుకోవచ్చు, అలాగే డీసీ నుంచి ఏసీ కన్వర్ట్ చేసుకోవచ్చు, ఏదైనా కంట్రోల్ చేయొచ్చండి. కానీ డయోడ్కి వచ్చేసరికి న్యాచురల్గా ఎప్పుడైతే కరెంటు నెగిటివ్కి వెళ్ళిందో డయోడ్ ఆఫ్ అయిపోతుంది. అది ఎస్సీఆర్ అలా కాదు. ఎస్సీఆర్ మనం ఈ సైకిల్ని కూడా మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు కూడా అవుట్పుట్ అనేది తెచ్చుకోవచ్చండి. మెయిన్ ఎస్సీఆర్తో మనం యూజ్ చేసే ఫస్ట్ ఏంటంటే ఫేస్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్స్ అండి. అంటే యాక్చువల్గా మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ సర్క్యూట్లో నేర్చుకున్నాం, ఓన్లీ మనకి కంట్రోల్ డివైజెస్ కాదు అవి, ఓన్లీ ఏసీ టు డీసీ కన్వర్టర్స్, ఓన్లీ రెక్టిఫైయర్స్ అనమాట. మనం ఈడీసీలో నేర్చుకుంది ఏంటండి, ఓన్లీ రెక్టిఫైయర్. రెక్టిఫైయర్ ఏం చేస్తుంది? ఏసీ టు డీసీ. ఇది అలా కాదండి, ఫేస్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్స్ అంటే ఏసీ టు డీసీ చేస్తుంది, ప్లస్ దాని ఫేస్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. వీటిని ఫేస్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్స్ అంటారు. అలాగే ఎస్సీఆర్తో మనం చాపర్, ఆల్రెడీ చాపర్ మీద ఈరోజు క్వశ్చన్ అడగడం జరిగిందండి. చాపర్ అంటే ఏం కాదండి, నథింగ్ బట్టే ఏసీలో మనకి ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందండి, వోల్టేజ్ని పెంచడము లేదా తగ్గించడం చేస్తుంది. అలాగే చాపర్ కూడా డీసీ వోల్టేజ్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేసుకోవచ్చు. అంటే చాపర్ను మనం ఏం చెప్పచ్చు అంటే ఫిక్స్డ్ డీసీ టు ఏమనొచ్చండి వేరియబుల్ డీసీ. అంటే డీసీలో ట్రాన్స్ఫార్మర్ టైప్ అనమాట, నథింగ్ బట్ మనం డైరెక్ట్గా మా సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఫిక్స్డ్ డీసీ టు వేరియబుల్ డీసీ అంటే డీసీలో ట్రాన్స్ఫార్మర్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వర్టర్ అండి. ఆల్రెడీ మన అందరిలో ఉంది ఇన్వర్టర్. మీరు చూసారంటే ఇన్వర్టర్లో ఒక బ్యాటరీ ఉంటుంది, మనం నార్మల్గా సప్లై ఉన్నప్పుడు అది ఛార్జ్ అవుతుంది, కరెంట్ పోగానే మనకి ఫీడ్బ్యాక్ ఇస్తుంది. సో ఇన్వర్టర్ అంటే ఏం చేస్తుందంటే డీసీ టు ఏసీ కన్వర్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగిందండి. సో మీకు నెక్స్ట్ సెషన్ వాళ్ళకి
ఫేస్ కంట్రోల్ మీద అడగొచ్చు, లేదంటే ఈ జంక్షన్ మీద కూడా అడగొచ్చు అండి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఉందండి, ఇది అవుట్ ఆఫ్ ది సిలబస్ అవ్వచ్చు, సైక్లో కన్వర్టర్స్. సైక్లో కన్వర్టర్స్ అంటే ఏం కాదండి, పేర్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్, అంటే సైకిల్లో కన్వర్టర్ ఏం చేస్తుంది అంటే ఈ నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ని కన్వర్ట్ చేస్తుందండి. అంటే దీన్ని ఏమంటారు అంటే ఫ్రీక్వెన్సీ కన్వర్టర్. అంటే మనం 50 Hz ఇస్తే అవుట్పుట్ మనం కావాలంటే 5 Hz తీసుకోవచ్చు, లేదంటే 500 Hz కూడా తీసుకోవచ్చు అండి. అంటే సైకిల్లో కన్వర్టర్ తాలూకు పని ఏంటంటే ఫ్రీక్వెన్సీని కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇది బ్రీఫ్గా ఈరోజు అడిగిన ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఈ వీడియో చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, రేపు మనకందరికీ ఖాళీ దొరుకుతుంది. సో ఆ 1 డే గ్యాప్లో మీరు ఈ వీడియోని బేస్ చేసుకుని మీరు ప్రిపరేషన్ చేసుకుంటే బాగుంటుందండి. అలాగే మిగతా ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా బాగా రాయాలని మా వైజాగ్ టెక్ హబ్ నుంచి కోరుకుంటూ, నా పేరు శివరామరాజు, సైనింగ్ అవుట్.